రాజ్ శేఖర్ రెడ్డి ఒక అడుగు వేస్తే జగన్ తన కొడుకుగా రెండు అడుగులు ముందుకేస్తాడు. దానికి ఓట్స్ లేదు అసలు చెప్పాలంటే. ఇట్స్ వెరీ ఫుల్ ఎమోషనల్ మూవీ. ఫీలింగ్ టు క్రై. దర్ నో వర్డ్స్ టు సే ఎనీథింగ్ ఎల్స్ బికాస్ వైసీపీ ఫ్యాన్స్ లేని వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. సో ఆయన మళ్ళీ గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు తీసిన మూవీకి. ఏం పొలిటికల్ అంటే ఆయన దేవుడు కదండి. సో ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరూ వస్తారు కాబట్టి. సో ప్రింట్ పడిపోయారు వయసు చూసినట్టుగానే ఉంది. హాస్పిటల్ సీన్ బాగా నచ్చింది. ఆయన యాత్ర చేసింది సూపర్ అసలుకి. ఇప్పుడు నాకు తెలిసి జయగానే కలవాలి, కలవకపోతే ఇంకా వేస్ట్. ఫుల్ చూపిస్తుంది. 100/100 ఇస్తాను. నేను చెప్పక్కర్లేదండి, ఆటోమేటిక్గా నా కళ్ళలోంచి వచ్చి నీళ్ళే చెప్పేస్తాయి. అంత బాగా తీశారు మైసర్. ఇంకా మీ గురించి ప్రతిసారి ప్రతి ఒక్కరికి నేను చెప్తాను. మమ్ముటిసారి మలయాళ హీరో అనుకున్నాం కానీ ఇప్పుడు నేను చెప్తున్నా నిజ జీవితమైన హీరో వైఎస్ఆర్ గారి గురించి. నాకు తెలిసిన కొంచెం దాన్ని ఇప్పుడు తెలుసుకున్నాను. నేను చాలా తెలుసుకున్నాను. నిజంగా చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను వైఎస్ఆర్ గారికి. జోహర్ వైఎస్ఆర్ హార్ట్ టచింగ్. మీరే చెప్తున్నారు హార్ట్ టచింగ్ అని. అస్సలు ఒక్క రాజకీయ నాయకుడి గురించి ఏడవడం అనేది నా జీవితంలో మొదటిసారి. నిజంగా కన్నీళ్ళు వచ్చాయంటే అంత బాగా తీశారు సినిమా. చాలా చాలా బాగుంది. నిజంగా ఒక రైతు గురించి కానీ ప్రజల కష్టాలను చూసే పెట్టారని సినిమాలో ఉందా? ప్రజల కష్టాలు చూసే అతని ఆలోచనలు వచ్చాయండి. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే జనాల మధ్యలోకి వెళ్ళారు. తెలుసుకున్నారు కాబట్టి గొప్ప నాయకుడు అయ్యారు. వాళ్ళందరూ చేసే పథకాలు వచ్చాయి. నేను ఇంతకుముందు నాకు తెలియదు ఈ పథకాలన్నీ వచ్చిన తర్వాత పెడతారేమో అనుకున్నారు కానీ పాదయాత్ర వల్ల పథకాలు వచ్చాయి. ఆయన ఏదైతే అమలు చేశాడో అన్ని చూపించారు తప్ప క్రియేట్ చేసింది ఏమీ లేదు. ఆయన యొక్క పథకాలు ఎలా తీసుకెళ్లాడో, ప్రజల వద్దకు పాదయాత్ర ద్వారా ఎందుకు ఎలా కలుసుకున్నాడో అవి మాత్రమే చూపించాడు. ఏమీ కల్పితం కాదు. ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఎవ్వరు నెగిటివ్ కామెంట్ కానీ స్ప్రెడ్ చేయలేరు. విల్ ఛాలెంజ్ ఇట్. అవును, అలానే తెలుసుకుంటున్నాడు కదండి. పెడతారు, ఇంకా ఎక్కువే పెడతాడు. తండ్రిని మైమార్పిస్తాడని సినిమా చూసాక చెప్పారు. ఖచ్చితంగా మైమార్పిస్తాడు. రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు వేస్తే జగన్ తన కొడుకుగా రెండు అడుగులు ముందుకేస్తాడు. జై జగన్.